हाई हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? సో అందరికి హ్యాపీ వీక్ డే, హ్యాపీ మండే। అండ్ ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు, కొంచెం బిజీగా ఉన్నాను, సో అందుకని ఇంకా నేను కమ్యూనిటీలో కూడా పెట్టాను, బట్ అది అందరికీ రీచ్ అయినట్లేదు। అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు నేను ఏదైతే వీడియో ఎండ్ చేశానో అక్కడ నుంచి కంటిన్యూయేషన్ అన్నమాట। ఇంతకుముందు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు పెట్టాను, అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్. ఇక్కడ సుజాత మిక్సర్ కనబడుతుంది కదా, సుజాత మిక్సర్ తెచ్చి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోతుంది, బట్ నేను ఇప్పటివరకు చూపించలేదు. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఇలా అన్ని జ్యూస్లు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. క్యారెట్ జ్యూస్ చాలా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది దీంట్లో. అండ్ ఇలా ఈ ఇప్పుడు ఇక్కడ సెటప్ చూపిస్తున్నాను కదా అలానే కాకుండా ఇంకా మనకు దీంతో పాటు 2 జార్స్ కూడా ఇచ్చారనమాట. ఒకటి పచ్చళ్ళు అవి ఇవి చేసుకోనికి, అండ్ ఇంకొకటి ఈ పిండి రుబ్బుకోవడానికి ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి వేరే జ్యూస్లు చేసుకోవడానికి అండ్ స్మూదీస్ చేసుకోవడానికి అలా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెరిబాబేమో లెమన్ స్క్వాష్ ఉంది కదా, అది కలుపుతున్నారనమాట వాళ్ళ డాడీకి. అండ్ నేనేమో గ్రేప్స్ మొజిటో చేస్తున్నాను. సూపర్ సూపర్ యమ్మీ జ్యూస్ అనమాట, ఈ సమ్మర్స్కి చాలా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కరోనా చాలా చాలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, బయటికి వెళ్తే చాలు అంతే. సో మంచిగా మెజర్స్ తీసుకోండి, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, అండ్ మాస్క్లు పెట్టుకోండి, ఎప్పటికప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేస్తూ ఉండండి. అండ్ బయటికి వెళ్ళకపోయినా కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా స్టీమింగ్ తీసేసుకోండి. మనకి ఇప్పుడు ఈ కార్వాల్ ప్లస్ అనే క్యాప్సూల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, సో అలాంటి క్యాప్సూల్స్తోని లేదంటే నార్మల్ పసుపు అయినా పర్వాలేదు, ఒక 5 మినిట్స్ అట్లీస్ట్ 5 మినిట్స్ స్టీమింగ్ తీసేసుకుంటే బాగుంటుంది. అండ్ యా, ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఇది గ్రేప్స్ మొజిటో చేస్తున్నాను, చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇది ఇలాంటి జ్యూసెస్ నాకు ఎంత ఇష్టమో, ఇట్లా గ్లాస్వి అన్నమాట, మంచిగా లోపల కనబడుతూ ఉంటుంది, ట్రాన్స్పరెంట్, చాలా ఇష్టం నాకు ఇలాంటి జ్యూసెస్. సో చెప్పాను కదా, ఒకటేమో స్టీల్ ఇచ్చారు, ఇంకోటేమో ఇది పెద్దదన్నమాట జ్యూసర్. ఇప్పుడు దీంట్లోకి నేను ఇవన్నీ గ్రేప్స్ వేసేస్తాను. ఇదంతా నేను ఒకసారి చూపిస్తాను, మీకు రివ్యూ కావాలి అంటే ఒకసారి రివ్యూ ఇస్తాను, చెక్ చేసేద్దాము ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఏంటి ఎలా వర్క్ చేస్తుంది అన్నది. క్యారెట్ జ్యూస్ అయితే సూపర్గా, అసలు ఎంత తొందరగా అంటే జస్ట్ 2 మినిట్స్లో మనకు మంచిగా ఒక 1/2 లీటర్ క్యారెట్ జ్యూస్ వచ్చేస్తుంది అన్నమాట, అంత బాగుంది మొత్తానికి అయితే. సో ఇక్కడ నేను గ్రేప్స్ వేసేసాను, అండ్ ఈ గ్రేప్స్తో పాటు కొంచెం పుదీనా వేస్తాను, అండ్ కొద్దిగా అల్లం ముక్క కూడా వేసేసుకోండి, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అల్లం ముక్క వేస్తే. అండ్ ఒక 1/2 నిమ్మకాయ రసం పిండుతున్నాను అన్నమాట. ఇక్కడ మొజిటో కదా, సో పుదీనా అండ్ నిమ్మకాయ కంపల్సరీగా ఉండాలి, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఈవినింగ్ 4 o'clock 6 o'clock అలా ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఉంటే బాడీ కూడా, మనం ఏంటంటే ఇప్పుడు కరోనా అనేసి బాగా కొంచెం వేరే కషాయాలు ఇవన్నీ తాగుతూ ఉంటాము, అండ్ హీట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, సో దాన్ని అగైన్ మళ్ళీ లెవెల్ చేయడానికి ఇలాంటి జ్యూసెస్ ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అండ్ షుగర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేశాను, బట్ షుగర్ ఆల్రెడీ గ్రేప్స్ చాలా స్వీట్ ఉన్నాయన్నమాట, సో కొంచెం స్వీట్గా అయిపోయింది, షుగర్ వేయాల్సింది లేదు, వేయకపోతే బాగుండేదేమో, గ్రేప్స్ ఆల్రెడీ చాలా స్వీట్గా ఉన్నాయి. అంతే, కొంచెం చిన్న అల్లం ముక్క, గ్రేప్స్, కొంచెం పుదీనా అండ్ 1/2 నిమ్మకాయ రసం పిండేసి ఇక మిక్సీ పట్టేస్తున్నాను ఇక్కడ. సో నాకు ఇలా చూడాలని చాలా ఇష్టం, ఇలాంటి ట్రాన్స్పరెంట్ మిక్సీ జార్స్. ఇంకా ఇంకొకటి వేరేది ఉంటుంది కదా స్మూదీ చేసుకునేది, అది కూడా చాలా ఇష్టము, కాకపోతే నాకు ఇక్కడ స్పేస్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ స్టోర్ చేసుకోవాలో అర్థం కాక తీసుకోవట్లేదు. అంతే, మిక్సీ అయిపోయింది కదా, ఇక కావాలనుకుంటే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు అంటే అలాగే డైరెక్ట్
తాగేసేయచ్చు అన్నమాట. ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ మొజిటో లాగా వస్తుంది, కరెక్ట్గా వాటరీ వాటరీ గ్రేప్ జ్యూస్ లాగా. లేదు అంటే అది ఫిల్టర్ చేసుకోకుండా కూడా తాగేసేయచ్చు, బాగుంటుంది. ఏంటంటే మంచి ఫైబర్ కూడా మనకు మన బాడీకి ఫైబర్ వచ్చినట్టు బాగుంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ గ్లాసెస్లో గ్లాసెస్ పెట్టాను కదా, ఈ గ్లాసెస్లో మనము ఐస్ వేసేసుకోవచ్చు అన్నమాట, ఒక 2-2 ఐస్ క్యూబ్స్ అలా. బట్ మేము ప్రిఫర్ చేయట్లేదు ఇంకా మళ్ళీ మరీ చల్లగా ఎందుకు అనేసి. ఆల్రెడీ గ్రేప్స్ చల్లగా ఉన్నాయి, సో ఫ్రిడ్జ్లో ఉంచే తీసాను కదా ఆల్రెడీ గ్రేప్స్, సో చల్లగానే ఉంటుంది జ్యూస్. సో ఒక 2-2 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని డైరెక్ట్గా ఈ జ్యూస్ వేసేసి పుదీనా లైట్గా అలా పక్కన చూడడానికి బాగుంటుంది కదా మొజిటో లాగా, సో చూడడానికి బాగుంటుంది అనేసి పుదీనా పెట్టేశాను అన్నమాట. సో సూపర్ సూపర్గా ఉంటుంది ఈ జ్యూస్, తయారు చేసేసుకొని తాగేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేప్స్ బాగా దొరుకుతూ ఉంటాయి కదా మనకు. అయిపోయింది అండ్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు టీ తాగలేదన్నమాట, ఈవినింగ్ టీ ఒక 30-40 minutes గ్యాప్ ఇచ్చేసి టీ పెట్టడానికి వచ్చేసాను అన్నమాట. టీ పెట్టేసి ఇంకా ఆ తర్వాత డిన్నర్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. డిన్నర్కి వచ్చేసి నేను మధ్యాహ్నము మసాలా వంకాయ ఇంకా మునక్కాయ పప్పు చేశాను. సో అదే మసాలా వంకాయ ఉంది అండ్ మసాలా వంకాయ కొంచెం ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు అయితే మాది ఇంకా సింపుల్గా డిన్నర్ నేను నైట్ చపాతి అండ్ వంకాయతో తినేసాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు ఇందాకే నాది షవర్ అయిపోయింది, బయట క్లీనింగ్ ఇదంతా చేసేసుకున్నాను. క్లీనింగ్ చేయడము యాక్చువల్గా రికార్డ్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ షవర్ నేను ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను అన్నమాట. చాలా అంటే ఈ స్క్రీన్ రొటీన్ వీడియోస్ అన్నీ చేయమంటున్నారు, ఏమేమి మాయిశ్చరైజర్ రాసుకుంటారు, ఏమి క్రీమ్ పెట్టుకుంటారు అన్నది. సో అందుకనేసి ఇంకా నేను ఈ మాయిశ్చరైజర్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వావ్ కోకోనట్ మిల్క్ అండ్ ఆర్గన్ ఆయిల్ బాడీ లోషన్, 100% న్యాచురల్ అన్నమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్ అండ్ గ్లిజరిల్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంది, షియా బటర్ ఉంది, కోకోవా బటర్ ఉంది, కోకోనట్ మిల్క్ ఉంది అండ్ గ్లిజరిన్ ఉంది. సో అన్నీ వచ్చేసి చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్, ప్రోవిటమిన్ B5 అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు నో మినరల్ ఆయిల్, నో పారాబెన్స్, నో సిలికాన్స్, నో కలర్ అండ్ పీజీ డెర్మటాలజికలీ టెస్టెడ్. ఓకేనా, సో చక్కగా మనము మార్నింగ్ రాసుకుంటే ఈవినింగ్ వరకు ఆ మాయిశ్చరైజేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది స్కిన్ మీద, మీడియం హైడ్రేషన్ ఇది వచ్చేసి. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పర్సంటేజ్ చెప్తాను నేను ఇప్పుడు మీకు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 95.65% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. వావ్ కోకోనట్ మిల్క్ అండ్ ఆర్గన్ ఆయిల్ బాడీ లోషన్. సో ఇది మనము డైలీ మన బాడీ లోషన్ లాగా అండ్ మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు, చాలా చాలా బాగా పనిచేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో చూసారు కదా, సో మార్నింగ్ ఎప్పుడో షవర్ చేసిన తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేశాను, యూస్ చేసుకున్నాను, మంచిగా. సో హ్యాండ్స్ కి లెగ్స్ కి అలా మొత్తం అప్లై చేసేసుకుంటే హ్యాపీగా నైట్ వరకు ఉంటుంది అన్నమాట, మాక్సిమం 12-15 hours వరకు ఉంటుంది ఈ మాయిశ్చరైజేషన్ అన్నది. అండ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి 100% సో ఇది వావ్ బ్రాండ్ కదా, ఇది వచ్చేసి 100% న్యాచురల్ ఓకేనా. సో ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి ఏమీ లేదు, 100% న్యాచురల్, చాలా చాలా బాగా పనిచేస్తుంది. మార్నింగ్ ఎప్పుడు రాసుకుంటే ఈవినింగ్ వరకు నైట్ వరకు కూడా ఆ మాయిశ్చరైజేషన్ అన్నది బాగా ఉంటుంది అన్నమాట. అంటే తేమ అన్నది మనకు సూపర్ సూపర్గా తెలుస్తుంది. అలాగే ఇది పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అన్నమాట. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఆఫ్టర్ బాత్ లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అన్నది కొంచెం డ్యాంప్గా ఉన్నప్పుడు, అంటే తడిగా అండ్ వెట్గా ఉన్నప్పుడు లైట్గా టవల్తో తుడిచి చేసుకుంటాం కదా, అప్పుడు వెంటనే బెస్ట్ ఏంటంటే వెంటనే స్నానం చేసుకున్న తర్వాత రాసేసుకుంటే
చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో దీని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అడుగుతున్నారు కదా మంచి బెస్ట్ మాయిశ్చరైజర్ చెప్పండి అని. సో ఇది వచ్చేసి చాలా చాలా బెస్ట్ మాయిశ్చరైజర్ నాకు తెలిసి. కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. హలో ఫ్రెండ్స్, ఇది బెడ్షీట్ కర్టెన్స్ కాదు ఇవి. సో మా నాన్న ఇలాంటి టూ ఉన్నాయి ఇలాంటివి. సో ఇలాంటి టూ బెడ్షీట్స్ మా అత్త నాకు గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఇది మా నాన్నకి కర్టెన్స్ లాగా గుట్టింది. దాని నుంచి చుట్టకి చోట భీమరాజు కాలియా ఇంకా ఈ చోటు మోటు ఇంకా ఇంకా రాజు వాళ్ళందరూ ఉన్నారు బందర్. ఇంకా లడ్డూలు అంటే చోట వినిపిస్తాం కాబట్టి లడ్డూలు అవన్నీ చోట అభీ. ఇది మా అత్త చిన్నప్పుడు గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఎందుకంటే మాకు చాలా ఇష్టం చోట అభీ. నేను ఎప్పుడు చూస్తాను నేను అంతా. అందుకే మాకు చోట అభీ గిఫ్ట్ ఇచ్చింది. బెడ్షీట్స్ ఇవి చాలా పనికొస్తాయి కదా, అందుకే ఇవి ఇచ్చింది. సో విన్నారు కదా లవ్ కే ఏం చెప్తుందో. ఇది వచ్చేసి క్విల్ట్స్ అనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక దగ్గర 8 ఇయర్స్ అయిపోతుంది మా ఆడపడుచు ఇది లవ్ క్యా బర్త్డేకో చెరీ బర్త్డేకో గుర్తులేదు గిఫ్ట్ తీసుకొచ్చారు. సో ఇద్దరికి ఒక్కొక్క క్విల్ట్ అన్నట్టు చక్కగా మంచిగా దీని మీద చోట భీమి ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాడి వాడి యూస్ చేశాము చాలా. మీకు గుర్తుండుంటే ఐడియా ఉండే ఉంటుంది. నేను పాత ఫ్లాట్లో ఉన్నప్పుడు దివాన్ మీద వేసేవాళ్ళం అన్నమాట ఇది. అంటే ఇంకా పాడైపోయింది కదా అనేసి ఇంకా దివాన్ మీద వేసేవాళ్ళము. బాగా చాలానే ఎక్కువ ఇయర్స్ వీళ్ళు మంచిగా క్విల్ట్స్ లాగా వాడుకున్నారు, కప్పుకున్నారు. చాలా వెచ్చగా చాలా బాగుంటుంది చలికాలంలో అలా. అండ్ ఏంటంటే లోపల లైనింగ్ కొంచెం చిరిగిపోవడంతో ఇంకా నేను అక్కడ దివాన్ మీద వేసేదాన్ని అనమాట. ఇంకా తర్వాత మరీ ఎక్కువగా పల్సగా అయిపోయిందనమాట లైనింగ్ అన్నది. సో ఇంకా నేను ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేశాను, ఏం చేయాలో అర్థం కాక. బట్ పారేయలేం కదా, గిఫ్ట్ ఇచ్చారు కదా అనేసి. అయితే మొన్న మా అత్తయ్య అన్నీ మొత్తం సర్దుతున్నారనమాట, అప్పుడు తీసి ఇది ఇలా కర్టన్స్ లాగా చేశారు. చాలా చాలా మంచి లుక్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే, సూపర్గా ఉన్నాయి. అండ్ బట్ ఎలా చేశారు ఏంటి అన్నది నేను షూట్ చేయలేకపోయాను. తను అంటే చేసేటప్పుడు నేను అక్కడ లేననమాట. సో తొందరగా స్టిచ్ చేసేసారు, తర్వాత వేసేసి మాకు సర్ప్రైజ్ లాగా చూపించారనమాట. ఇంకా అప్పుడు నేను చూసి నిజంగా షాక్ అయ్యాము, సూపర్ సూపర్గా ఉండింది. ఇప్పటికీ ఇంకా అలా కిడ్స్ బెడ్రూమ్లో ఉందన్నమాట. సో గిఫ్ట్ ఇచ్చారు కదా అని నేను ఇంకా చాలా లైట్గా అయిపోయాయి కదా అని పారేయలేదు. బట్ ఇప్పుడు అదొక న్యూ లుక్ వచ్చేసింది అనమాట, సూపర్గా ఉంది బెడ్రూమ్కి అయితే. సో ఇంకా ఇలాంటివి మా అత్తయ్య అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఖాళీ టైం ఉన్నప్పుడు. సో ఇంకా నెక్స్ట్ టైం ఇంకేమైనా మంచి ఇలాంటి డిఐవైస్ చేస్తే నేను కంపల్సరీగా షూట్ చేస్తాను. ఓకేనా? సో ఇది వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను ఫిష్ కర్రీ చేశానన్నమాట, ఫిష్ పులుసు. చూస్తున్నారు కదా కంప్లీట్గా ట్రెడిషనల్ స్టైల్, ఆథెంటిక్ స్టైల్ అనమాట. ఫిష్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్తోని మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వాటి మీదే కొంచెం ఆనియన్స్, కొంచెము ఏంటి మన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆ తర్వాత చింతపండు పులుసు అనమాట. చింతపండు పులుసు కూడా వేసేసి లైట్గా కొంచెం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇంకా ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడతాను. ఇది చాలా ఆథెంటిక్ స్టైల్. మా నాన్నమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడు అప్పట్లో అయితే మంచిగా మట్టి పాత్రల్లో చేసేవాళ్ళు, చాలా మంచి రుచి వచ్చేది. ఇలా మనము ఆయిల్లో ఫ్రై చేయకుండా, ఏది కూడా ఆయిల్లో ఫ్రై చేయకుండా ఫస్ట్ నుంచి ఇలా ఫస్టే అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత మంచిగా మరగాలి ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ రుచి సూపర్ సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసి జీలకర్ర పొడి, మెంతులు లైట్గా ఒక 5-6 మెంతులు, 1 స్పూన్ జీలకర్ర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసాను. పేస్ట్ చేసేసింది అది ఇక్కడ వేస్తున్నాను అనమాట.
చూసినారు కదా పైన వరకు నేను పులుసు పెట్టాను అన్నమాట 10-15 మినిట్స్ వరకు మంచిగా కిందికి అయిపోయింది ఇది. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసేస్తున్నాను అంతే. కలపొద్దు గరిటతోనే, నాకంటే అలవాటు ఉంది కాబట్టి కలుపుతున్నాను, లేదంటే పీసెస్ అన్నది బాగా స్మాష్ అయిపోతాయి కలుపుతూ ఉంటే. జస్ట్ ఇలా అంటూ ఉండాలి లైట్గా అంతే. చూసారు కదా చాలా చాలా రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ టేస్టీ అండ్ యమ్మీ డిష్. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. మసాలాకి నేను ఓన్లీ 1 స్పూన్ జీలకర్ర, 4-5 మెంతులు అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్కటే ఆనియన్ ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట అంతే. ఓకేనా? సో ఇక లంచ్ చేసేస్తున్నాము ఇక్కడ. అండ్ సూపర్ సూపర్ టేస్టీ లంచ్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.